నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి, వెల ఇవ్వాలి విడిపించాలి, వెల ఇచ్చి విడిపించి. ఇంతకీ మీ విలువ ఎంత? మీరు చాలాసార్లు నాకు ఏ విలువ లేదు అని అనుకున్నారా? అనుకుంటాం ఒక్కోసారి. లేదా వారు నాకు విలువ ఇవ్వలేదు అని అనుకుంటాం, వారు నన్ను గణపరచలేదు అనుకుంటాం. మీరు ఎప్పుడైనా అటువంటి అనుభవం గుండా వెళ్ళారా? వారు నన్ను పట్టించుకోవట్లేదండి, అసలు వారి ఇంటికి వెళ్తే అసలు పట్టించుకోరు నన్ను, నాకు విలువే ఇవ్వరు వాళ్ళు అని మీరు ఎప్పుడైనా వాపోయారా? ఇంతకీ మిమ్మల్ని ఎవరైనా నీకు విలువ లేదు అన్నారా? ఒకసారి మనకి అనుభవం కూడా ఎదురైంది. అవును, ఒక ధనవంతుడు ఎప్పుడు పేదవాళ్ళని తక్కువగానే, బైబిల్ అదే చెప్తుంది. ఒక ధనవంతుడు ఎప్పుడైనా అంతే, వాడు ధనం పెరిగే కొంది ప్రభు అందుకే చెప్పాడు, ధనవంతులారా మీ మీదకి వచ్చాడు ఉపద్రవము అని చెప్పాడు. కళ్ళు నెత్తికెక్కుతాయి అని ఉంది నిజంగానే. ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ధనవంతులకి ఏమొస్తుంది? డౌటే లేదు అందులో, ధనం. అందుకే ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టవద్దు అని చెప్తుంది. ఒక ధనవంతుల దగ్గరికి వెళ్ళి మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం తక్కువగానే కనిపిస్తాం, ఖచ్చితంగా. అప్పుడు మనం బాధపడతాం, నాకు వారు విలువ ఇవ్వలేదండి అని. లోకం కొలతది, కానీ ఈ విలువలతో మనకు సంబంధం లేదు. నిన్ను వెలిచ్చుకున్నాడు ఆయన, వెల చెల్లించి. ఆ గాడిద మనమే, కానీ గాడిదను గాడిదగా ఉంటే కుదరదు. అందుకే దాన్ని విడిపించాలి అనుకున్న వ్యక్తి వెల చెల్లించాలి. గాడిద లాంటి జీవితము నీది నాది, గాడిద లాంటి బ్రతుకు నీది నాది, గాడిద లాంటి నైజం మంది, గాడిదలో ఉన్న లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాం. అందుకే మానవుడు తన జీవితంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమంటాడంటే, గాడితో పోలుస్తాడు ఇప్పుడు. ఒరే గాడిదా అంటావు, పని లేకుండా తిరుగుతున్నావేరా గాడిదా అంటావు, ఏంటి అర్థం? పొరా గాడిద అంటావు, ఇంకా ఎన్నో పేర్లు పెడతావు. అంటే మానవ జీవితాన్ని దేంతో పోల్చబడింది? గాడిదతో. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం తిట్టేటప్పుడు గాడిదని ఎప్పుడు ఎక్కువ వాడతాం? పొగిడేటప్పుడా తిట్టేటప్పుడా? నువ్వు ఎవరినైనా పొగడాలనుకుంటే పక్కన పెట్టుకొని, మా వాడు ఎవరో తెలుసా, గాడిదంటే అట్టు ఊరుకుంటాడు, ఊరుకుంటాడా? వాడికి అర్థం అవుద్ది, నన్ను ఎడెక్కి చేంజ్ చేస్తాడీనా? అవును, గాడిద మన మానవుని జీవితంతో లక్షణాలన్నీ కూడా గాడిద జీవితం. అది గాడిద ఒక మాట గుర్తుపెట్టుకోండి, అపవిత్రమైన జంతువు. ఇప్పుడు అపవిత్రమైన జంతువు పవిత్రమైన జంతువుగా మారాలి, దీనికి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే ఆ పద్ధతి ఏంటంటే, ఎవరైతే దాన్ని విడిపించాలి అనుకున్నారో వాస్తవంగా గాడిదని మెడ వంచి ఎర్రగొట్టి చంపేయాలి, అది చట్టం. ఇప్పుడు దానిని మనం చంపద్దు, దాన్ని విడుదల ఇవ్వాలి అని ఎవరైతే దాని ఎడల ఇష్టము కలిగి ఉన్నారో, అంటే గాడిదను మెడ విరిచి చంపద్దు, చంపకూడదు, దీన్ని విడిపిద్దాము అనుకున్న యజమానుడు ఏం చేయాలంటే, దాని కొరకు వేల చెల్లించాలి. చెప్పండి, అదిగా అక్కడ చూడండి ఆ 13వ వచనంలో ఏముందంటే, వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను వెలిచ్చాడు గాడిద పిల్ల కోసం, గాడిద కోసం. ఎవరండి వెలివిస్తారు దానికి? ఎవరు కోరుకుంటారు గాడిదను? పైగా వదిలించుకోవాలనుకుంటారు కానీ, చెప్పండి గాడిదని వదిలించుకునేవాళ్ళు కానీ పట్టించుకునేవాళ్ళు ఉంటారా? కానీ ఈయన పట్టించుకున్నాడు గాడిదని. ఆయన పట్టింపులో గాడిద ఉంది, ఆయన ఆలోచనలో గాడిద ఉంది, దేవుని ప్రణాళికలో గాడిద ఉంది. ఎంత అద్భుతం! అందుకే ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే మీకు కట్టబడి ఉన్న గాడిద
అనిపిస్తుంది. దాన్ని విప్పి తోలుకొని రండి, నాకు కావాలని. ఎంత బాగా చెప్పాడు క్రీస్తు ప్రభువారు, దాన్ని విప్పి తోలుకొని రండి, నాకు కావాలి, క్రీస్తుకు కావాలి, ప్రభువు కావాలి. అయితే ఈ గాడిద పిల్ల కోసం వెళ్ళ ఇచ్చాడు. ఆ వెళ్ళంటో తెలుసా, తన ప్రాణాన్ని పెట్టాడు. అవును, మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు గాడిదలు కాదు, ఇప్పుడు మీరు ప్రభువును మోసే గాడిదలు. ఆ గొర్రె పిల్ల మీ కొరకు వెల చెల్లించను, క్రయము చెల్లించను, తను తాను అప్పగించుకొనెను. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు అంటే ఇప్పుడు మీ విలువ ఏంటంటే దేవుడు తన ప్రాణం పెట్టినంత. చెప్పండి, మీ విలువ ఏంటి? దేవుడు తన ప్రాణం పెట్టినంత. విలువైన జీవితం మనది ఇప్పుడు, విలువైన బ్రతుకులు, ఘనమైన బ్రతుకులు, హీనమైన బ్రతుకులు కాదు, కట్టబడిన బ్రతుకులు కాదు, అసహ్యమైన బ్రతుకులు కాదు, ఇప్పుడు ఘనమైన జీవితాలు. ఎందుకంటే యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని, అవును, విలువ పెట్టి కొనబడిన దేవుని అంటే గొర్రెపిల్ల తన ప్రాణాన్ని పెట్టెను. అదే లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభువారు గాడిదకు బదులుగా, అంటే నీకు నాకు బదులుగా ఆయన వెల చెల్లించాడు. ఆ వెల ఏంటంటే తన ప్రాణాన్ని పెట్టాడు, మనకు విలువ వచ్చాను. కాబట్టి గాడిదకు మారుగా, గాడిదకు బదులుగా, గాడిదంటే నీవు నేను, నీకు నాకు బదులుగా ఎవరు ప్రాణం పెట్టారు? ఇప్పుడు మనం ఎవరిని మోసే గాడిదలయ్యాం? మరి మోస్తున్నామా? ఆయనే కదా ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ గాడిద యజమానుడు ఎవరు? ఏసయ్య కదా. ఎందుకు ప్రాణం పెట్టింది ఎవరు? ఏసయ్య. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు, విలువైన వారు. కాబట్టి మనుషులకు దాసులుగా ఉండకండి, ఆయన్ని మోసేవారిగా, ఆయన్ని గణపరిచేవారిగా, ఈ మట్టలాదివారం నుండి మీరు ప్రభును ఊరేగించేవారిగా, ఆయన సువార్తను ప్రచురం చేసేవారిగా, ఆయన గుణాతిశయాలు ప్రచురం చేసేవారిగా ఏర్పరచబడిన వంశమును రాజులైన మనం అలా బ్రతుకుదాం, అలా జీవిద్దాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.